And ఇంకొకటి బాగా వినిపించింది ఏంటంటే అన్ని స్టేట్స్ కూడా ముందుకు వచ్చి అన్న మాట ఏంటి అంటే భీమ్కి ఎందుకు రాలేదు అన్నారు. అది వాళ్ళు మనమే మనం చెప్పకుండా ఏం చెప్తుందా ఎందుకు రాలేదంటే రాలేదంతే. వాళ్ళు అప్లై చేశారా? సేమ్ లాస్ట్ ఇయర్ సూర్యాకి సోరా రిపోర్టర్కి వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందని ఎవరు ఎందుకు అడగలే, మన తెలుగు కూడా అడగలే అంతే కదా. రానప్పుడు అడిగితే దానికి ఆన్సర్ ఉండదు, వచ్చినప్పుడు సోషల్ కాజ్ ని బాగా ఎత్తి చూపించిన సినిమా కదా సార్. చాలా సినిమాలు ఉన్నాయి అలా అయితే సోషల్ కాజ్. ఇప్పుడు నేను అదే అంటున్నా, డిఫరెన్స్ ఏంటంటే మీరు సేమ్ మీరు కూడా మీ మీడియా వాళ్ళలో లేకపోతే నెటిజన్స్ లాగా అడుగుతున్నారు. సోషల్ కాజ్ని ఎత్తి చూపించడానికి అవార్డు వస్తే అది ఫిల్మ్కి వస్తుంది, నాట్ ఫర్ బెస్ట్ యాక్టర్. నర్తనశాల సినిమాలో S.V. రంగారావు గారు, నర్తనశాల అంటే పాండవుల కథ కదా, అద్భుతంగా రామారావు గారు ట్రాన్స్జెండర్గా బృహన్నల వేషంలోనూ మళ్ళీ అర్జునుడిగా వీరోచితంగానూ యాక్ట్ చేసిన సినిమాలో జకార్తా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో S.V. రంగారావు గాట్ బెస్ట్ యాక్టర్ అవార్డు, ద ఫస్ట్ Telugu actor who got international award in 1954 or 64. నాకు కరెక్ట్గా గుర్తులేదు. కమలాకర్ కామేశ్వరరావు గారు పౌరాణిక బ్రహ్మ ఆయన తీసిన నర్తనశాల సినిమాలో కీచకుడికి ఎందుకు వచ్చిందని అడిగితే మనం ఏం చెప్తాము? కీచకుడి రోలు కూడా ఆయన బాగా ఒప్పించినందుకు వచ్చింది అనుకోవాలి. పీపుల్ గాట్ క్యారీడ్ అంటే చూసిన వాళ్ళు కీచకుడు ఇంత క్రూరంగా ఉంటాడా అనుకుంటే ఆయనకే ఇవ్వాలి అవార్డు, అది హానర్ కదా. ఈయనను చూసి స్మగ్లర్కి వచ్చింది అవార్డు అని ఎవడైనా అంటే నేను ఐ ఫీల్ సో హ్యాపీ, ఎందుకంటే ఆయన స్మగ్లర్ అని జనం నమ్ముతున్నాడు. ఆయన గోల్డెన్ స్పూన్లో పుట్టిన పెద్ద టాప్ ప్రొడ్యూసర్ కొడుకు, ఆయనకి ఎర్రచందనం కొట్టేసి అమ్ముకోవాల్సిన అవసరం లేదు, తండ్రి జేబులోంచే ఒక రూపాయి కొట్టేయాల్సిన అవసరం లేని పెంపకం ఆయనకి ఏం అవసరం. సో ఆ దొంగతనమే తెలియని ఆయన ఏకంగా ఒక పెద్ద స్మగ్లర్ రోల్లోనే మన అందరినీ యంత్రాలు చేశాడు కదా ఆడిటోరియంలో. సో అంటే ఆయన కెపాసిటీకి వచ్చి యాక్చువల్లీ అల్లు అర్జున్ గాట్ బెస్ట్ హీరో అవార్డ్. ఇట్ ఈస్ నాట్ దట్ వన్ స్మగ్లర్ గాట్ ద అవార్డ్ ఆర్ నర్ ద పుష్ప యాజ్ అ ఫిలిం గాట్ ద అవార్డ్. ఈ కన్ఫ్యూజన్ జనానికి చాలా ఉందని నాకు ఇవన్నీ చూస్తే అర్థమైంది. సో అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ రావటం వల్ల అందరూ హర్షించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ టైం 57 సంవత్సరాల తర్వాత అసలు తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక హీరోకి బెస్ట్ హీరో వచ్చింది నేషనల్ అవార్డ్స్. ఇంతకంటే గొప్ప కంపేర్ ఎప్పుడు చేయకూడదు. ఏ పాత్రకు ఆ పాత్ర, ఏ ఇయర్కి ఆ ఇయర్, ఏ సినిమాకి ఆ సినిమా మన హీరోలు అద్భుతాలు చేస్తున్నారు. రంగస్థలంలో రామ్ చరణ్ గారు చేశారు, బాహుబలిలో ప్రభాస్ గారు చేశారు, రుద్రవేణిలో చిరంజీవి గారు చేశారు, స్వయం కృషిలో చిరంజీవి గారు చేశారు, శుభలేఖ సినిమాలో చిరంజీవి గారు చేశారు, సాగర సంఘంలో కమలాసన్ చేశారు, స్వాతిమత్యంలో కమలాసన్ చేశారు. నేను ఇప్పటికిప్పుడు మీరు అడిగితేనే ఇంత లిస్ట్ చెప్తున్నాను. శంకరాభరణంలో జేవి స్వామినాథులు గారు చేశారు. అండ్ దేవదాసు సినిమాలో అక్కినే నాగేశ్వరరావు గారి కంటే ఎవరూ బాగా చేయలేదని దిలీప్ కుమారే చెప్పాడు. అండ్ రామారావు గారు చిరంజీవులని సినిమా చూస్తే అల్టిమేట్ పెర్ఫార్మెన్స్, ఆయన మల్లీశ్వరి చూస్తే అల్టిమేట్ పెర్ఫార్మెన్సు, ఆయన మహామంత్రి తిమ్మరుసు చూస్తే కృష్ణదేవరాయలుగా అల్టిమేట్ పెర్ఫార్మెన్సు. అండ్ ఎన్నో రామాయణ కథలు, భారత కథలు లవకుశకి ఇవ్వాలి కదా. సో ఎటు చూసినా మన వాళ్ళు ఎవ్రీ టైము ఫెయిల్ అయిన ఒక ఏరియాలో ఎక్కడో ఒక గేటు అల్లు అర్జున్ గారు ఓపెన్ చేసినందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలి మనం. ఎందుకంటే రేపొద్దున మీరు ఎవరికైనా ఒక హీరోకి ఒక మంచి కథ చెప్పగలుగుతారు, లేకపోతే మంచి కథలు చెప్పలేము హీరోలకి. ఎందుకంటే మనకు అవార్డులు వస్తాయా పాడా అండి, అవన్నీ తమిళ మలయాళం హిందీ వాళ్ళు కొట్టుకుపోతారు, మనకు రావు అని చెప్పి మనం రెగ్యులర్గా క్లీషే మన అభిమానులను అలరించడానికి ఈ బూట్లు, బెల్ట్లు, బిల్డప్, ఎలివేషన్ సినిమాలు చేద్దామంటే మనం ఏం చేయలేము, బికాజ్ వెన్ ద మార్కెట్ డిమాండ్స్. బట్ ఒక ఆనర్ కూడా వస్తుంది అంటే పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు డూ దాట్. అక్కడికి మన వాళ్ళు కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, మన హీరోలు అందరూ చేస్తున్నారు. కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు, కృష్ణరాజు గారు ఎన్ని సినిమాలు, తాండ్రపాపరాయుడు, విశ్వనాథ నాయకుడు, దెర్ వాజ్ అన్ ఎఫర్ట్. బొబ్బిలి బ్రహ్మన్న డబుల్ జ్యువెల్ రోల్లో కూడా ఆయన బొబ్బిలి బ్రహ్మన్న క్యారెక్టర్లో ఎంత అద్భుతం చేశారు. బట్ మనకి ఎప్పుడు రాలే అన్ఫార్చునేట్లీ. మనం ఆ దిశగా ఎప్పుడు మన రిప్రజెంటేషన్ సరిగ్గా లేకపోయి ఉండాలి, లేదా మన వాళ్ళు అసలు దాన్ని పట్టించుకోకపోయి ఉండాలి, అప్లికేషన్ కూడా పెట్టుండకపోయి ఉండాలి. సమంగా కొన్ని మంచి సినిమాలకి మనం అప్లై చేయకపోతే కూడా రాదు.